మాత్రే నమః. నగలు ఆభరణాల విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి, పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. మఖా నక్షత్రం వారికి ఏ పరిహార ప్రక్రియలు ఆచరించడం వల్ల బంగారు ఆభరణాలు కొనుక్కునే యోగం కలుగుతుంది అనే విషయం మనం పరిశీలిద్దాం. మఖా నక్షత్రం పితృగణానికి చెందిన నక్షత్రం, అధిపతి కేతు భగవానుడు. సో మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆభరణ ప్రాప్తి మీరు కైవసం చేసుకోవాలనుకుంటే, ఒక ఆభరణ ప్రాప్తి అనే కాదు మానసిక ప్రశాంతత మీకు దక్కాలంటే, కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉండాలన్నా, మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం మీరు చూడాలంటే కనుక ప్రతీ నెల వచ్చే హస్త నక్షత్రం రోజు కానివ్వండి, లేదంటే ప్రతీ నెల వచ్చే రోహిణి నక్షత్రం రోజైనా సరే, ఈ రెండు నక్షత్రాల్లో మీకు ఏ నక్షత్రం అనువుగా ఉంటే ఆ నక్షత్రం రోజు మీరు పర్పుల్ అంటే వంగపువ్వు కలర్ అంటాం, వంగపువ్వు రంగు దుస్తులు ఆ రోజు ధరించాలి. వంగపువ్వు రంగు దుస్తులు ధరించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలయాన్ని మీరు దర్శించాలి. వీలుంటే కనుక మనకి చామంతుల్లో వంగపువ్వు రంగు ఉన్న చామంతులు దొరుకుతాయి, మీకు అందుబాటులో ఉంటే కనుక ఆ చామంతుల్ని మాల కట్టి శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించండి. ఒకవేళ అలాంటి అంటే ఆ సీజన్లో అవి వస్తాయి కాబట్టి మీకు అలాంటి పూలు దొరకకపోతే కనుక సంపంగి పూల మాల సమర్పించడము చాలా మంచిది. సంపంగి పూల మాల కూడా మీకు దొరకకపోతే కనుక తులసి మాల, తులసి మాల అయితే మనకి ఎప్పుడు అంటే 365 రోజులు మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తులసి మాల శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలయంలో సమర్పించాలి. మీ ఇంటి దగ్గర కనుక శ్రీకృష్ణ పరమాత్ముడి కోవెల లేకపోతే కనుక విష్ణుమూర్తి అంశలైన ఏ ఆలయమైనా సరే, వెంకటేశ్వర స్వామి ఆలయమైనా, శ్రీరామచంద్రమూర్తి ఆలయమైనా, లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైనా, ఏ ఆలయానికైనా సరే మీరు దర్శనం చేసుకొని హస్త నక్షత్రం రోజు కానివ్వండి, రోహిణి నక్షత్రం రోజు కానివ్వండి తులసి మాల సమర్పించడం వల్ల మీకు చాలా అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ రెమెడీ ఈ పరిహారం అనేది కనీసం 41 సార్లు చేయాలంటే 41 నెలలు చేయాలి. సో 41 నెలలు చేసిన తర్వాత మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఈ రెమెడీ ఫలితాలు అనేవి మీకు 6 నెలల తర్వాత మీరు ఫలితం అవ్వడం అనేది చూస్తారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.